హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ అక్టోబర్ మంత్లో వచ్చినవి ఏవైతే ఉన్నాయో వాటిని ఎంసీక్యూ బేస్డ్లో డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం పార్ట్ వన్లో ఫ్యూ ఎంసీక్యూస్ డిస్కస్ చేసాము, ఇప్పుడు పార్ట్ టూలో ఫ్యూ మోర్ ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తాం. సో టూ వీడియోస్ చూడండి, మీకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని ఎంసీక్యూ బేస్లో కవర్ అయిపోతాయి. ఎంసీక్యూతో పాటుగా ఐల్ ఆల్సో ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ ద మోర్ కంటెంట్ సో దట్ ఆ పర్టికులర్ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ దట్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ నామినేటెడ్ బై వరల్డ్ అథ్లెట్స్ ఫర్ దిస్ ఇయర్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్. సో వరల్డ్ అథ్లెట్గా ఈ పర్టికులర్ ఇయర్ ఎవరు నామినేట్ అయ్యారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ నీరజ్ చోప్రా. ఓకే, నీరజ్ చోప్రా వాజ్ నామినేటెడ్ బై వరల్డ్ అథ్లెట్స్ ఫర్ దిస్ ఇయర్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్. ఓకే, ఎవరు నామినేట్ చేశారు? వరల్డ్ అథ్లెట్స్ వాళ్ళు ఈ పర్టికులర్ దట్ ఈస్ 2023లో అథ్లెట్ ఆఫ్ ద ఇయర్గా నామినేట్ చేయడం జరిగింది. ఎవరు? నీరజ్ చోప్రా. సో హీఈస్ నీరజ్ చోప్రా. ఓకే, వరల్డ్ అథ్లెట్స్ ఇదేంటి? ఇట్స్ అ గవర్నింగ్ బాడీ ఫర్ అథ్లెట్స్కి సంబంధించి. ఇట్స్ అ గవర్నింగ్ బాడీ హ్యాస్ అఫీషియలీ ఎవరిని నామినేట్ చేశారని చెప్పాను? నీరజ్ చోప్రాని ఫర్ ప్రెస్టీజియస్ మెన్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023కి. ఓకే, సో మరి ఈ నీరజ్ చోప్రా ఏ పర్టికులర్ ఫీల్డ్కి చెందిన పర్సన్ అంటే జావెలిన్ త్రో. ఓకే, జావెలిన్ త్రోకి చెందిన ఆ పర్టికులర్ ఫీల్డ్కి చెందిన పర్సన్ నీరజ్ చోప్రా గారు. అండ్ ఈజ్ ఇంప్రెసివ్ గోల్డ్ మెడల్ విక్టరీస్ ఎట్ ద ఒలింపిక్స్ అండ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో చాలా మెడల్స్ అన్ని సాధించారు కాబట్టి ఈయన జావెలిన్ త్రో ఎవరు నీరజ్ చోప్రా జావెలిన్ త్రో అని మనకి వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా నామినేట్ చేయడం జరిగింది. ఆల్రైట్, నెక్స్ట్ క్వశ్చన్, What code name has Israel given to its ongoing fight against Hamas? So, మనందరికీ తెలుసు ఇజ్రాయెల్ హమ్మస్కి మధ్యలో చాలా ఆన్గోయింగ్ ఫైట్ అనేది జరిగింది కదా ఫర్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి. సో దానికి సంబంధించి దానికి కోడ్ నేమ్ ఏమి ఇచ్చారు అని అడుగుతారు మనకి ఎగ్జామ్లో. ది ఆన్సర్ ఈజ్ ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్. ఓకే, ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్ ఈజ్ ద కోడ్ నేమ్ గీవెన్ బై ఇజ్రాయెల్ has given to its ongoing fight against Hamas. Okay? So, Israel ki Hamas ki jarige madhyalo conflict ki oka code name icharu. Aa patla code name edi ante Operation Iron Sword. Alright? Adi gurtu pettukondi saripothundi. Next question. Who has been nominated the Nobel Prize in the field of economics? Economics ki Nobel Prize evariki vachindi ee sari ani adugutunnaru. Answer is Claudia గోల్డెన్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి నోబెల్ ప్రైజెస్ ఈసారి న్యూస్లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏ పర్టికులర్ ఫీల్డ్కి ఏ పర్సన్కి వచ్చింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎకానమిక్స్ నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎకనామిక్స్ ఫీల్డ్కి ఎవరికి వచ్చింది అంటే క్లాడియా గోల్డెన్. ఓకే, డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో షీఈస్ క్లాడియా గోల్డెన్. ఓకే, సో నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ ఫర్ 2023 ఎవరికి వచ్చిందని చెప్పాను? క్లాడియా గోల్డెన్. షీఈస్ ఏ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఓకే, మరి ఈవిడ ఏ రీసెర్చ్ చేస్తే ఈవిడకి పర్టికులర్ నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే జెండర్ గ్యాప్. ఓకే, జెండర్ గ్యాప్ ఇన్ ద లేబర్ మార్కెట్. లేబర్ మార్కెట్లో ఈ యొక్క జెండర్ పే గ్యాప్ ఏదైతే ఉందో, ఉమెన్కి మెన్కి మధ్యలో ఈ గ్యాప్ ఏదైతే ఉందో, వేజ్ గ్యాప్ ఏదైతే ఉందో, పే గ్యాప్ ఏదైతే ఉందో, దానిపైన ఈవిడ రీసెర్చ్ చేశారనమాట. అందుకోసం ఈవిడకి నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ రావడం జరిగింది. ఎవరు ఆవిడ? క్లాడియా గోల్డెన్. ఓకే, నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్. లిటరేచర్ ఫీల్డ్కి చెంది ఎవరికి ఈ పర్టికులర్ ఇయర్ దట్ ఈస్ 2023 నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ఫీల్డ్ ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ జాన్ ఫోస్. ఓకే, జాన్ ఫోస్ గారికి వచ్చిందనమాట. జాన్ ఫోస్ ఈ పర్సన్. ఓకే, జాన్ ఫోస్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ 2023 ఈజ్ అవార్డెడ్ టు ద నార్వేజియన్ ఆథర్. హీఈస్ అ నార్వే పర్సన్ అనమాట. నార్వేజియన్ ఆథర్ జాన్ ఫోస్ ఫర్ ఇన్నోవేటివ్ ప్లేస్ అండ్ ప్రోజ్ విచ్ గివ్స్ వాయిస్ టు ద అన్సేయబుల్ అన్న దానిపైన ఈయన బుక్ రాశాడనమాట. అందుకోసం ఈయనకి ఈ అవార్డు వచ్చింది. లిటరేచర్కి సంబంధించి జాన్ ఫోస్కి వచ్చింది. ఎకనామిక్స్ సంబంధించి ఎవరికి వచ్చిందని చెప్పాను? క్లాడియా గోల్డెన్కి వచ్చింది. ఆల్ రైట్, యా, నెక్స్ట్, హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ అథ్లెట్ టు విన్ అ గోల్డ్ మెడల్ ఇన్ జావెలిన్ త్రో ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏషియన్ గేమ్స్. ఏషియన్ గేమ్స్లో హిస్టరీలోని ఏషియన్ గేమ్స్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ ఫీమేల్ అథ్లెట్ టు విన్ జావెలిన్ త్రోకి గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చింది ఉమెన్కి అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ అనురాణి. ఓకే, అనురాణికి వచ్చింది. అనురాణి, షీఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ అథ్లెట్ టు విన్ అ గోల్డ్ మెడల్ ఇన్ జావెలిన్ త్రో ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏషియన్ గేమ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అనురాణి, ఓకే, షీఈస్ దట్ లేడీ.
అనురాణి. ఓకే, సో అనురాణి, ఇండియాస్ అనురాణి వన్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద ఉమెన్స్ జావెలిన్ త్రో. ఎంత మీటర్స్ వేసిందంటే 69.92 meters జావెలిన్ త్రో చేసింది అట్ ఏషియన్ గేమ్స్ 2023. ఏషియన్ గేమ్స్ 2023 గురించి మనం ప్రీవియస్ వీడియోస్ ఆర్ ప్రీవియస్ మంత్ ఎంసీక్యూస్ డిస్కస్ చేసినప్పుడు డీటెయిల్గా మాట్లాడాము. సో దాని గురించి ఒకసారి చూడండి మీరు ఇన్ డీటెయిల్గా. సో ఏషియన్ గేమ్స్ 2023 ఎక్కడ జరిగింది? చైనా, హాన్స్గో అన్న ప్లేస్లో జరిగింది. షీ బికెమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ అ జావెలిన్ గోల్డ్ ఇన్ ఏషియన్ గేమ్స్ హిస్టరీ. ఆల్రైట్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి అనురాణి. నెక్స్ట్, ఇన్ విచ్ కంట్రీ విల్ ద లార్జెస్ట్ స్టాచ్యూ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టు అన్వీల్ అవుట్ సైడ్ ఇండియా? ఇండియా బయట, అవుట్ సైడ్ ఇండియా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ది టాలెస్ట్ స్టాచ్యూ ఎక్కడ అన్వీల్ చేశారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ యుఎస్ఏ. ఓకే, యుఎస్ఏలో మనకి డాక్టర్ అంబేద్కర్ గారిది లార్జెస్ట్ స్టాచ్యూ అవుట్ సైడ్ ఇండియా ఓకే లాంచ్ అన్వీల్ చేయడం జరిగింది. ఓకే, దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో 19 feet టాల్ స్టాచ్యూ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హీఈస్ అ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రైట్. హీఈస్ కాల్డ్ అస్ అ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. వాజ్ ఫార్మలీ ఇనాగరేటెడ్ ఇన్ ద ఎక్కడ? వాషింగ్టన్, యుఎస్ఏ, సబర్బ్ ఆఫ్ మేరీల్యాండ్. వాషింగ్టన్ యుఎస్ఏలో మనకి 19 feet టాల్ స్టాచ్యూ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది ఇనాగరేట్ చేయడం జరిగింది. చూడండి, దిస్ ద స్టాచ్యూ. ఓకే, నెక్స్ట్, విచ్ ఇండియన్ విలేజ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద బెస్ట్ టూరిజం విలేజ్ ఫర్ 2023 బై యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్? యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వాళ్ళు మన ఇండియా నుంచి విచ్ పర్టికులర్ విలేజ్ని బెస్ట్ టూరిజం విలేజ్గా సెలెక్ట్ చేశారు ఆర్ అవార్డ్ చేశారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ దోర్దో. ఓకే, దోర్దో, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో దోర్దో విలేజ్ ఎక్కడుంది? దోర్దో విలేజ్ ఇస్ ఇన్ కచ్, గుజరాత్లో ఉంది. ఓకే, హ్యాస్ అచీవ్డ్ ద ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చింది ఇప్పుడు. దేనివల్ల అంటే ఫ్రమ్ ద యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వాళ్ళు దానికి అవార్డు ఇవ్వడం జరిగింది ఫర్ బెస్ట్ టూరిజం విలేజ్గా. సో బెస్ట్ టూరిజం విలేజెస్ 2023లో ఈ యొక్క దోర్దో విలేజ్ని యాడ్ చేయడం జరిగింది, బికమింగ్ ద సోల్ విలేజ్. చూడండి, మన ఇండియాలోనే దిస్ ద సోల్ విలేజ్, అంటే ఓన్లీ ఒకటే విలేజ్ మన ఇండియా నుంచి సెలెక్ట్ అయింది టు ఎర్న్ దిస్ డిస్టింక్షన్ అమౌంట్. 54 villages వరల్డ్ వైడ్గా మొత్తంగా 54 villages సెలెక్ట్ అయితే అందులో మన ఇండియా నుంచి ఓన్లీ ఒకటే ఒక విలేజ్ సెలెక్ట్ అయింది. దాట్ పర్టికులర్ విలేజ్ ఈజ్ దోర్దో విలేజ్, విచ్ ఈజ్ ఇన్ కచ్, గుజరాత్. ఓకే, సో మరి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ న్యూస్లోకి వచ్చింది కదా, దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇనిషియేటివ్ ఫర్ సస్టైనబుల్ టూరిజం డెవలప్మెంట్, అసలు ఇది ఏంటి? UNWTO దేని గురించి ఏంటి అసలు అంటే, ఇది ఒక 2021లో ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. దేని గురించి అంటే, ఈ యొక్క సస్టైనబుల్ టూరిజం డెవలప్మెంట్ జరగాలి త్రూ అవుట్ ద వరల్డ్ ఆన్ గ్లోబల్ స్కేల్లో. ఈ యొక్క సస్టైనబుల్ టూరిజం డెవలప్మెంట్ జరగాలి అన్న ఉద్దేశంతో 2021లో ఈ యొక్క ఇనిషియేటివ్తో ముందుకొచ్చారు. ఓకే, ద అవార్డ్ ఇస్ గ్రాంటెడ్, ఎవరికి ఇస్తారు? విలేజెస్ అందరికీ, విలేజెస్కి ఇస్తారు. ఏ విలేజెస్కి ఇస్తారు అంటే, రూరల్ డెవలప్మెంట్లో ఎవరైతే ఎక్సెల్ అయ్యారో విత్ రెస్పెక్ట్ టు ల్యాండ్స్కేప్ కానీ, వాళ్ళ యొక్క కల్చరల్ డైవర్సిటీని ప్రిజర్వ్ చేసుకోవడంలో కానీ, వాళ్ళ లోకల్ వాల్యూస్కి కానీ అండ్ ఫుడ్ ట్రెడిషన్స్ కానీ వాళ్ళు ప్రిజర్వ్ చేస్తూ వాళ్ళ సస్టైనబుల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే ఆ పర్టికులర్ విలేజ్లో ఆ పర్టికులర్ విలేజెస్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అండర్ దిస్ పర్టికులర్ కేటగిరీ కాల్ UNWTO ఇనిషియేటివ్, విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2021. ఓకే, ఈ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, విచ్ స్పోర్ట్ వన్ ఇండియా ద మోస్ట్ గోల్డ్ మెడల్స్ ఇన్ ఎట్ ది 2023 ఏషియా గేమ్స్? సో 2023 ఏషియా గేమ్స్లో ఏ పర్టికులర్ స్పోర్ట్కి మన ఇండియాలో ఎక్కువ అవార్డ్స్ వచ్చాయి అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ షూటింగ్. షూటింగ్ స్పోర్ట్కి మన ఇండియాకి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఎందులో? ఏషియన్ గేమ్స్ జరిగాయి కదా, 2023 ఏషియన్ గేమ్స్ చైనాలో జరిగింది కదా, అందులో. ఓకే, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో 19th ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరిగిందని చెప్పాను? చైనా, హాన్స్గో, చైనాలో జరిగింది. ఎప్పటి నుంచి? September 23rd నుంచి October 8th వరకు ఈ పర్టికులర్ ఏషియన్ గేమ్స్ అనేవి జరిగాయి. మన ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చాయి? ఫర్ ద ఫస్ట్ టైం 3-digit మెడల్స్ వచ్చాయి మన ఇండియాలో. ఓకే, 107 మెడల్స్ వచ్చాయి మన ఇండియాకి. ఓకే, అందులో గోల్డ్ ఎన్ని? 28 gold, 38 silver, 41 bronze. ఆల్రైట్, మరి ఈ 107 మెడల్స్లో ఎక్కువ ఏ పర్టికులర్ స్పోర్ట్కి వచ్చిందని చెప్పాను? షూటింగ్. షూటింగ్ ఫెస్ట్ ఇండియాస్ మోస్ట్ నెంబర్ ఆఫ్ గోల్డ్ మెడల్స్. ఓకే, 7 వచ్చాయి అంటే షూటింగ్కే, ఫాలోడ్ బై తర్వాత అథ్లెటిక్స్ 6 వచ్చాయి, తర్వాత ఆర్చరీకి 5 వచ్చాయి. ఆల్రైట్, ఈ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్,
విచ్ ఆర్గనైజేషన్స్ ప్రిపేర్ అండ్ రిలీజ్ ద గ్లోబల్ హంగర్ ఇండెక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని ఏ పర్టికులర్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది అని మనం తెలుసుకోవాలి. ది ఆర్గనైజేషన్ ఈస్ కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్ట్ హంగర్ హెల్త్. ఆల్రైట్, ఇది గుర్తుపెట్టుకోవాలి, కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్ట్ హంగర్ హెల్త్. ఆల్రైట్, సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ ఎంత అన్నది తెలుసుకోవాలి. ఇండియా హ్యాస్ బీన్ ర్యాంక్డ్ 111, 111. చూడండి, ఈ ర్యాంక్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. 111, 111 అవుట్ ఆఫ్ ఎన్ని కంట్రీస్? 125 కంట్రీస్లో ఆర్ ఇండియా ర్యాంక్ ఈజ్ 111, 111. ఓకే, 111th ర్యాంక్ వచ్చింది. మార్కింగ్ ఎ డిక్లైన్, 2022లో మన ర్యాంక్ ఎంత ఉండే? 107 ఉండే. అంటే మన యొక్క ర్యాంక్ అనేది పడిపోయింది. ఓకే, 107 నుంచి 111కి వచ్చేసింది మన ర్యాంక్. అంటే మన ర్యాంక్ అనేది పడిపోయింది. ఓకే, సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ఇది యాన్యువల్ అసెస్మెంట్, ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. మన యొక్క గ్లోబల్లీ హంగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అన్నది క్యాల్కులేట్ చేస్తారనమాట. మరి ఇది ఎవరు పబ్లిష్ చేశారని చెప్పాను? ఐరిష్ ఎన్జిఓ, ఒక ఐర్లాండ్ ఎన్జిఓ ఇది, కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ జర్మన్ ఎన్జిఓ వెల్ట్ హంగర్ హెల్త్. సో వీళ్ళిద్దరు కలిసి ఈ యొక్క అసెస్మెంట్ని రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. సో మరి మన ఇండియా పరిస్థితి 111 అయితే, మరి మన నైబరింగ్ కంట్రీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అన్నది కూడా మనం తెలుసుకోవాలి. సో మన నైబరింగ్ కంట్రీస్ చూడండి, మన ఇండియా 111 అయితే, పాకిస్తాన్ ఈజ్ పర్ఫార్మింగ్ బెటర్ దాన్ ఇండియా. సో పాకిస్తాన్లో 102nd ర్యాంక్లో ఉంది, వెరస్ బంగ్లాదేశ్ 81st ర్యాంక్, నేపాల్ 69th, శ్రీలంక 68th. సో మన నైబరింగ్ కంట్రీస్ కంపేర్ చేసుకుంటే ఇండియా ఈజ్ పర్ఫార్మింగ్ వెరీ వర్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ద వరల్డ్ హంగర్ ఇండెక్స్. ఓకే, గ్లోబల్ హంగర్ ఇండెక్స్. సో ఇండియాస్ ర్యాంకింగ్ పేల్స్ ఇన్ కంపారిజన్ టు నైబర్స్, రేజింగ్ కన్సర్న్స్ అబౌట్ నేషన్స్ ఎబిలిటీ టు ట్యాకిల్ హంగర్ ఎఫెక్టివ్లీ. సో మన నేషన్స్ ఎబిలిటీ విత్ రెస్పెక్ట్ టు ది హంగర్ ఏ విధంగా మనం ఎఫెక్టివ్గా దీన్ని రన్ చేస్తున్నాం అన్న దానిపైన క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆల్రైట్, నెక్స్ట్ కీ ఫైండింగ్స్ చూసుకున్నట్లయితే, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 హైలైట్స్ ఇండియా హ్యాస్ అ హయ్యెస్ట్ చైల్డ్ వేస్టింగ్ రేట్. అంటే చూడండి, మన గ్లోబల్లోనే చైల్డ్ వేస్టింగ్ రేట్ మన ఇండియాలో హయ్యెస్ట్ ఉంది. చైల్డ్ వేస్టింగ్ అంటే ఏంటి? ఒక చైల్డ్కి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల బాడీ వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, హీల్ బి వెరీ లీన్. ఓకే, దాన్ని చైల్డ్ వేస్టింగ్ అంటారు. డ్యూ టు ల్యాక్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్ ది చైల్డ్ విల్ బి లూజింగ్ వెయిట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ చైల్డ్ వేస్టింగ్. సో స్టాండింగ్ ఎట్ 18.7% డ్యూరింగ్ 2018-2022 ఆ పీరియడ్లో చూడండి, 18.7% ఉంది ఈ యొక్క చైల్డ్ వేస్టింగ్. సో ఇట్ సిగ్నిఫైస్ అక్యూట్ అండర్ న్యూట్రిషన్. ఓకే, అక్యూట్ అండర్ న్యూట్రిషన్, చాలా ఎక్కువగా అండర్ న్యూట్రిషన్ అనేది ఉంది అనేది మనకు అర్థమవుతుంది విత్ దిస్ పర్టికులర్ ఫిగర్ కాల్డ్ 18.7%. ఓకే, ద రేట్ ఆఫ్ అండర్ నౌరిష్మెంట్ ఇన్ ఇండియా ఎంత ఉంది? 16.6%. అండ్ ద అండర్ 5 మార్టాలిటీ రేట్, అండర్ 5 మార్టాలిటీ రేట్ ఎంతుంది? 3.1% ఉంది. అంటే ఎంత? బిలో 5 ఇయర్స్ అప్పుడు పిల్లలు చనిపోవడం అనమాట. ఓకే, ద ప్రివలెన్స్ ఆఫ్ అనేమియా అమాంగ్ ఉమెన్ బిట్వీన్ 15-24, అంటే బ్లడ్ తక్కువ ఉండడం, అనేమియా అమాంగ్ ఉమెన్ చూసుకుంటే అది కూడా హై ఉంది, 58.1% ఉంది. ఓకే, ఇండియాస్ ఓవరాల్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ చూసుకుంటే మన స్కోర్ ఎంత ఉంది? 28.7 ఉంది. కేటగరైజ్డ్, మన సిచ్యువేషన్ ఎలా ఉంది అని కేటగరైజ్ చేశారు, సీరియస్ కండిషన్. ఓకే, ఆర్ ఇండియా ఇస్ ఇన్ ద సీరియస్ కండిషన్ అని చెప్పి కేటగరైజ్ చేశారు. సో ఈ ఫ్యాక్ట్స్ అనేది మనకి వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఈ కంటెంట్ అనేది మనకి మెయిన్స్లో కూడా ఆన్సర్ రైటింగ్ కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, ఎస్ఏలో కానీ ఆర్ సొసైటీకి సంబంధించి ఏదైనా మనకి ఇష్యూ వచ్చినప్పుడు దాంట్లో మనం ఈ పర్టికులర్ ఫిగర్స్ కూడా వాడచ్చు. నెక్స్ట్, విచ్ మినిస్ట్రీ అడ్మినిస్టర్ ద పిఎం స్వానిధి స్కీమ్? సో పిఎం స్వానిధి స్కీమ్ గురించి మనం ప్రీవియస్ వీడియోస్ ఆ ప్రీవియస్ మంత్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తున్నప్పుడు డీటెయిల్గా మాట్లాడుకున్నాము. సో ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, సో దట్ మీకు పిఎం స్వానిధి స్కీమ్ గురించి డీటెయిల్గా అర్థమవుతుంది. సో మరి పిఎం స్వానిధి స్కీమ్ అనేది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అంటే, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ ఈజ్ గోయింగ్ టు అడ్మినిస్టర్ ది స్కీమ్ కాల్డ్ పిఎం స్వానిధి స్కీమ్. ఓకే, నెక్స్ట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సెటప్ సెకండ్ పిఆర్సీ. సెకండ్ పిఆర్సీ అంటే ఏంటి? పే రివిజన్ కమిషన్ అండర్. ఓకే, సెకండ్ పిఆర్సీ అనేది మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అనేది సెటప్ చేసింది. అండర్ హోమ్ అని అడుగుతున్నాను, ది ఆన్సర్ ఈస్ శివశంకర్. ఓకే, శివశంకర్ కింద ఈ యొక్క సెకండ్ పిఆర్సీ అనేది తెలంగాణ గవర్నమెంట్ అనేది సెటప్ చేయడం జరిగింది. దీని గురించి మాట్లాడుకుందాం. దస్ ద ప్రీవియస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దట్ హాస్ కాన్స్టిట్యూటెడ్ దిస్ పర్టికులర్ సెకండ్ పే రివిజన్ కమిషన్. ఎప్పుడు అంటే October 2, 2023 రోజు దీన్ని కాన్స్టిట్యూట్ చేశారు, అహెడ్ ఆఫ్ దిస్ అసెంబ్లీ పోల్స్కి ముందుగా. ఓకే,
సో ఫార్మర్ ఫినాన్స్ సెక్రటరీ ఎవరు, ఎన్ శివశంకర్ వాజ్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఫర్ దిస్ పర్టికులర్ సెకండ్ పిఆర్సీ. సో సెకండ్ పిఆర్సీ చైర్మన్గా ఈయనని సెలెక్ట్ చేశారనమాట ఫినాన్స్ సెక్రటరీ, ద ఫార్మర్ ఫినాన్స్ సెక్రటరీ కాల్డ్ ఎన్ శివశంకర్ గారు. అండ్ ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు, రామయ్య. రామయ్య వచ్చేసి హీఈస్ అ మెంబర్ ఆఫ్ దట్ పర్టికులర్ పిఆర్సీ కమిషన్. ఓకే, ద స్టేట్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్, మరి ఫస్ట్ పిఆర్సీ ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేశారు, 2018లో కాన్స్టిట్యూట్ చేశారు. మరి దాని యొక్క చైర్మన్ ఎవరు అంటే సిఆర్ బిస్వల్. ఓకే, ఫస్ట్ పిఆర్సీ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు, సిఆర్ బిస్వల్. సెకండ్ పిఆర్సీ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే ఎన్ శివశంకర్. అండ్ ద మెంబర్ ఆఫ్ సెకండ్ పిఆర్సీ కమిషన్ వచ్చేసి రామయ్య. ఓకే, ఈ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ మనం. నెక్స్ట్ క్వశ్చన్, ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ ఎస్టాబ్లిష్డ్ మహువా ఆయిల్ ప్రొడక్షన్ యూనిట్. ఓకే, ఏ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్లో మనకి ఈ యొక్క మహువా ఆయిల్ ప్రొడక్షన్ యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ నిర్మల్. ఓకే, నిర్మల్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇన్ కొలాబరేటివ్ ఎఫర్ట్ ఎవరు, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఉత్నూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, దాంతోపాటుగా డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అండ్ ట్రైబల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరూ కలిసి ఈ కదం మండల్ ఎక్కడ, నిర్మల్ డిస్ట్రిక్ట్లో ఈ యొక్క మహువా ఆయిల్ ప్రొడక్షన్ యూనిట్ని అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారన్న ప్లేస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వన్ ఏషియా పెసిఫిక్ శానిటేషన్ ఎక్సలెన్స్ అవార్డ్ 2023. ఓకే, సో ఏషియా పెసిఫిక్ శానిటేషన్ ఎక్సలెన్స్ అవార్డ్ అనేది ఏ పర్టికులర్ బాడీకి వచ్చింది అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్. ఓకే, సో నేను తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను, బికాస్ మనకి రీజనల్ కరెంట్ అఫైర్స్ కూడా మనకి ప్రిలిమ్స్లో ఉంది కాబట్టి. సో కొన్ని తెలంగాణకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని కూడా ఎంసీక్యూ బేస్లో డిస్కస్ చేస్తున్నాను. ఓకే, సో ది ఆన్సర్ ఈస్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి ఏమొచ్చింది, ఏషియా పెసిఫిక్ శానిటేషన్ ఎక్సలెన్స్ అవార్డు 2023 రావడం జరిగింది. ఓకే, ద గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ది ఏషియా పెసిఫిక్ శానిటేషన్ ఎక్సలెన్స్ అవార్డ్. ఓకే, సో దేనికోసం, ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గుడ్ శానిటేషన్ ప్రాక్టీసెస్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, మెయింటెనెన్స్ ఆఫ్ ఎఫ్ఎస్టీపీస్ అంటే ఏంటి, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో, ఫీకస్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది పెట్టారు వాళ్ళు. అండ్ దాంతోపాటుగా డ్రై అండ్ వెట్ వేస్ట్ కూడా వాళ్ళు ప్రాపర్గా సెగ్రిగేట్ చేస్తున్నారు. యాజ్ వెల్ అస్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ 6.2ని వాళ్ళు అచీవ్ చేశారు, టు అచీవ్స్. ఓకే, సో ఈ అన్ని ప్రాక్టీసెస్ దాని వాళ్ళు దేనికి ఫాలో అవుతున్నారు, ఫర్ ద టు రీచ్ దట్ పర్టికులర్ గోల్ కాల్ 6.2 సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్. మరి 6.2 దేని గురించి మాట్లాడుతుంది అంటే, అచీవ్ యాక్సెస్ టు ఎడిక్వేట్ అండ్ ఈక్విటబుల్ శానిటేషన్ అండ్ హైజీన్ ఫర్ ఆల్ అండ్ ఎండ్ ఓపెన్ డిఫికేషన్ ఫ్రీని చేయాలి అని చెప్పేసి మనకి 6.2 సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ గురించి మాట్లాడుతున్నారనమాట. ఓకే, సో దానికోసం అని మన ఈ యొక్క గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వర్క్ చేస్తుంది కాబట్టి దానికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఏం అవార్డు, ఏషియా పెసిఫిక్ శానిటేషన్ ఎక్సలెన్స్ అవార్డు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అండ్ చిరాగ్ షెట్టి వన్ ఫస్ట్ ఎవర్ గోల్డ్ మెడల్ ఫర్ ఇండియా ఎట్ ఏషియా పెసిఫిక్ గేమ్స్, సారీ ఏషియా గేమ్స్ 2023. సో ఏషియా గేమ్స్ 2023లో ఫర్ ద ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ సాధించారు ఎవరిద్దరు, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అండ్ చిరాగ్ షెట్టి. ఏ ఫీల్డ్కి గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చారు అంటే బ్యాడ్మింటన్. ఓకే, బ్యాడ్మింటన్ ఫీల్డ్లో వీళ్ళిద్దరు కలిసి ఏషియా గేమ్స్లో గోల్డ్ మెడల్ సంపాదించుకొని వచ్చారు. ఓకే, సో వీళ్ళిద్దరు, ఓకే, సాత్విక్ రాజ్ సాయిరాజ్ రంకిరెడ్డి అండ్ చిరాగ్ షెట్టి. ఓకే, ఏషియా గేమ్స్ 2023 ఇండియా వన్ దర్ ఫస్ట్ ఎవర్ గోల్డ్ మెడల్ ఇన్ ద మెన్స్ డబుల్ ఈవెంట్ బ్యాడ్మింటన్, కర్టసీ టు దిస్ టూ పర్సన్స్. ఓకే, నెక్స్ట్, వాట్ ఫీల్డ్ ఇట్ క్యాథలిన్ కెరికో అండ్ డ్రూ విస్మాన్ రిసీవ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ 2023. ఆల్రెడీ మనం లిటరేచర్కి సంబంధించి నోబెల్ ఫీల్డ్ ఎవరికి అని మాట్లాడుకున్నాము, ఎకనామిక్స్కి సంబంధించి నోబెల్ ఫీల్డ్ ఎవరికి వచ్చిందో మాట్లాడుకున్నాం. నౌ ఈ టూ పర్సన్స్కి ఏ పర్టికులర్ ఫీల్డ్లో మెడల్ వచ్చింది అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటాం. క్యాథలిన్ కెరికో అండ్ డ్రూ విస్మాన్ వీళ్ళిద్దరికీ ఏ ఫీల్డ్లో వచ్చింది నోబెల్ ప్రైజ్ అంటే మెడిసిన్. ఓకే, మెడిసిన్ ఫీల్డ్కి చెందిన ఈ టూ పర్సన్స్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు ఏం చేస్తే నోబెల్ ప్రైజ్ వచ్చింది అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, క్యాథలిన్ కెరికో
అండ్ డ్రూ విస్మాన్, వీళ్ళిద్దరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకే, నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ ఫర్ 2023 ఎవరికి వచ్చిందని చెప్పాను, కాథలిన్ కరికో అండ్ డ్రూ విస్మాన్. వాళ్ళు ఏం చేశారు, దిస్ టూ నోబెల్ లారియేట్స్ వర్ క్రిటికల్ మన యొక్క ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో కోవిడ్కి ఎగనెస్ట్గా ఫైట్ చేయడానికి ఈ యొక్క ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ని డెవలప్ చేశారు ఈ టూ పర్సన్స్. అందుకోసం అనేసి మనకి వీళ్ళకి ఇద్దరికి నోబెల్ ప్రైజ్ అనేది అవార్డ్ చేయడం జరిగింది. ఆల్ రైట్, దట్స్ అబౌట్ ఇట్. దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అక్టోబర్ మంత్లో వచ్చినవి. ఆల్ రైట్, సో మనం ఫర్దర్ వీడియోస్లో నవంబర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఏంటి అనేది ఎంసీక్యూ బేస్డ్లో డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.